त्रिप्रांतक मंडल परिधिलोनी अन्नी ग्रामाल्लो ఈ సంవత్సరం రబీ సీజన్లో సుమారుగా 2000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి పంటలో వివిధ రకాలైన రసం పీల్చే పురుగులు, పేనుబంక, తామర పురుగు, పిండినల్లి, తెల్లదోమ మొదలైన రసం పీల్చే పురుగులు ఉద్రృతి ఎక్కువగా ఉండటం అధికారులు గమనించారు. ఈ రసం పీల్చే పురుగులు ఆకు అడుగు భాగంలో ఉండి ఆకుల నుండి ఈ రసాన్ని పీల్చడం వలన ఆకుల నుండి పత్రహరితం కోల్పోయి ఎర్రగా మారి పండుటాకులాగా రాలిపోతాయి. దీని వలన దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటి పరిస్థితులలో రాత్రిపూట చలిగాలు, పగలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన ఈ పురుగులు ఉద్రృతి ఎక్కువ అవుతుంది. వీటి నివారణకు మోనోక్రోటోపస్ 1.6 గ్రాములు లీటర్ నీటికి లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి ఫిదా ఇమిడా క్లోప్రిడ్ 1 మిల్లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు రాకుండా ఉంటారు. అట్లనే కాండానికి పూత పూస్తారు. ఐడియా ఉందా మీకు? మోనోక్రోటోపస్ కానీ క్లోరో కానీ 1:4 అంటే 4 పాలు నీళ్లు 1 పాలు మందు కలిపి ఒక మగ్గు లాంటి తీసి 3 డేస్ కోసారి వర్తనే ఉన్నారు మేడం. సేమ్ చిల్లీ లాగా తామర ఆహా ముడతది కొట్టేది దానికే కదా. తామర పురుగుడు పనిచేస్తుంది. ఏదైనా రసం పీల్చే పురుగులు, ఇవన్నీ రసం పీల్చే పురుగులే. ఏది పచ్చదోమ తెల్లదోమ ఇవన్నీ వేటికైనా ఒకటే మందు పనిచేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, రాత్రులేమో మంచు పడుతుంది. దీనికి బాగా మంచి వాతావరణం, అనుకూలమైన వాతావరణం ఇది. మొత్తం ఇది సమస్య ఎక్కువ, ఇంకా ఇది చాలా తక్కువ. దీనికి రైతు సోదరులందరికీ నమస్కారం. మనకు ఈ త్రిప్రాంతక మండల పరిధిలో ఈ రబీ సీజన్లో చూసుకున్నట్లయితే సుమారుగా 2000 ఎకరాల వరకు మనకు పత్తి పంట సాగు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం మనకి పత్తి పంట సాగు ఎక్కువగా ఉంది. రేటు కూడా ఆశాజనకంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా పత్తి పంటకి మొగ్గు చూపడం జరిగింది. అయితే ఈ పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగు ఎక్కువగా ఉధృతి ఆశించడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న వాతావరణ పరిస్థితులు కూడా మనకి రాత్రిపూట కొంచెం చలి వాతావరణం ఉంటుంది, అలానే పగలు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ఆకుపచ్చ దోమ కానీ లేదు పసు తామర పురుగు తర్వాత పేనుబంక ఇవి ఆశించి ఎక్కువ రసం పీల్చి నష్టం కలుగజేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా మందులు స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా ఆకు అడుగు భాగం తడిచేటట్లుగా మీరు స్ప్రే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆకు అడుగు భాగానే ఈ రసం పీల్చే పురుగులు ఉండి ఆకు నుంచి రసాన్ని పీలుస్తాయి కాబట్టి ఆకు తర్వాత ఎర్రగా మారిపోతుంది, తర్వాత దిగుబడులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఆకు అడుగు బాగా స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ పేనుబంక తర్వాత ఆశించినట్లయితే మీరు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 1.5 ml లీటర్ నీటికి కలిపి ఆకు అడుగు భాగం మీరు తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ట్రయోజోఫాస్ కూడా మీకు ఒక 1.5 ml మీరు పిచికారీ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఏదేమైనా మీరు స్ప్రే చేసుకునేదానికి ఏ మందైనా సరే ఆకు అడుగు భాగం మీరు ఖచ్చితంగా తడిచేటట్లుగా స్ప్రే చేసుకోవాలి.